ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవము కలిగినటువంటి నామంలో మీ అందరికీ మహిమగల సువార్త పక్షంగా శుభవందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి పరిశుద్ధాత్మదేవుడు అపోస్తల ద్వారా జరిగించినటువంటి అపోస్తల కార్యగ్రంథాన్ని మనము కొనసాగించటానికి ప్రభు సహాయం చేశాడు. ఆ క్రమంలో భాగంగా ఈరోజు 20వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ 20వ అధ్యాయంలో పౌలు తన 3వ పరిచర్యను ముగించినట్లుగా చూస్తాము. దీనికి మాదిరిగల సేవకుని విధానాన్ని, మాదిరిగల సేవకుడు, ఒక సేవకుడు ఎలా ఉండాలో అనేటువంటి సంగతులు ఈ అధ్యాయంలో చాలా ఉన్నాయి. ఇది నేటి సంఘాలకు ఎంతో మేలుకొలుపు కలగాలని కోరుతూ ఉన్నాను. చాలాసార్లు సంఘస్థులు చాలా విచారంగా మాట్లాడుతున్నారు, మాకు బాగా వాక్యం చెప్పే సేవకుడు ఉంటే చాలు, జీవితం ఎలా ఉన్నా పర్వాలేదని నాతో స్వయంగా కొంతమంది మాట్లాడారు. అంటే క్రైస్తవ జీవిత విధానం, దేవుడు కొన్నటువంటి సంఘాన్ని, అనగా నీవు నేను ఎలాంటి వైఖరితో నేటి సంఘం ఉందో కొద్దిగా మనస్సుకు తెచ్చుకోవాలని బాధతో వేదనతో ఈ అధ్యాయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాను. 20వ అధ్యాయము 6వచనాలలో మాసిదోనియా, గ్రీసు దేశాల మీదుగా పౌలు త్రోయకు వెళ్ళటాన్ని చూస్తాం. 20వ అధ్యాయము 7 నుండి 12వ వచనం వరకు త్రోయలో రాత్రి పూర్తి జరుగుతున్న ప్రభు బల్లారాధన ఆదివారం రాత్రి అనేటువంటి పదం 7వ వచనంలో చూస్తాం. వారు అక్కడున్నప్పుడు ఐతుకు కిటికీ నుండి క్రింద పడగా మరలా తిరిగి పౌలు దేవుని కృపచేత అతను బ్రతికించినట్లుగా చూస్తాం. 20వ అధ్యాయం 13 నుండి 38వ వచనం వరకు మిలేతులో నుండి ఎఫెసీలో ఉన్నటువంటి సంఘ పెద్దలను పిలిపించుకొని యెరూషలేముకు వెళ్లే క్రమంలో వీట్కోలు సందేశం ఇచ్చాడు. ఆ విషయాలను ఈ అధ్యాయంలో చూస్తాం. చాలా అద్భుతమైనటువంటి మాటలు. నేటి సంఘం ఎలాంటి సంఘం, నేటి సేవకుడు ఆ సంఘం కొరకు ఎలాంటి విధానంలో ఉండాలి అనేటువంటి విషయాలను 20వ అధ్యాయము 1:6 ఉన్న సారాంశం ఏమిటంటే, ఎఫెసులో నుండి మాసిదోనియాకు వెళ్ళాడు, అక్కడ నుండి ఫిలిప్పి, త్రోయ, మిలేతు, గ్రీసు, ఏథెన్సు ప్రాంతాలకు వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. 4వ వచనంలో కొంతమంది పేర్లు పరిశుద్ధాత్మదేవుడు వ్రాయించాడు. పౌలు పరిచర్యలో కొందరు సహకారులు ఆ స్థలంలో ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. పుర్రు కుమారుడును, బెరియా పట్టణస్థుడునైన సోపత్రును, తెస్సలోనికలలో అరిస్తర్కును, సెకుందును, దెర్పే పట్టణస్థుడైన గాయును, తిమోతియును, ఆసియా దేశస్థుడైన తుకేకు, త్రోఫేము అతనితో కూడా వచ్చిరి. వీరు సహకారులు, పౌలు పరిచర్యలో రక్షింపబడే ప్రభు పనిలో పౌలుతో జత పని వారుగా, ఒక జట్టుగా దేవుని పనిలో శిష్యులుగా ఏర్పాటు చేయబడినటువంటి వారు. వీరు మాసిదోనియా, గలతీ, ఎఫెసి సంఘాల ప్రతినిధులు, వీళ్ళు తెస్సలోనిక సంఘ ప్రతినిధులు. వీళ్ళు బీద క్రైస్తవులు యెరూషలేములో ఉన్నారు గనుక వారికి ఆర్థిక సహాయాన్ని అందించడానికి వారు వచ్చినట్లుగా మనము గమనించగలుగుతాం. వారు వచ్చి 1 సంవత్సర కాలం పాటు పౌలు మాసిదోనియాలో ఉండి దేవుని పరిచర్యను కొనసాగించాడు. అక్కడ నుండి రోమాకు పత్రికను రాసినట్టు, రోమియ సంఘానికి పత్రిక రాసినట్లుగా మనము చూస్తాము. అక్కడ నుండి పౌలు సిరియా వెళ్ళినట్లుగా మనము చూస్తాం. ఆ క్రమంలో భాగంగా 6వ వచనంలో చూస్తే, పులియని రొట్టెల దినములైన తర్వాత మేము ఓడేకి ఫిలిప్పి విడిచి 5 దినములలో త్రోయకు వచ్చి అచ్చట 7 దినములు వారి యొద్ద ఉండేను గడిపితిమి అని రాస్తున్నాం. గడిపితిమి అని అంటే లూకా ఒక్కడే పౌలుతో ఉన్నాడు, మిగతా వారందరూ
ముందుగానే వేరే ప్రాంతానికి వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ క్రమంలో ఐతుకు ఆదివారం ఆరాధన క్రమం. ఆదివారం ఆరాధన ఎందుకు అనంటే యేసుక్రీస్తు వారి పునరుద్ధాన దినాన్ని ఆరాధనా దినంగా మనము కొనసాగిస్తూ ఉన్నాం. ఈ మాటలే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:2 కూడా మనం చూస్తాం. కనుక ఆదివారం అనేది పునరుద్ధాన దిన ఆరాధనగా మనము కొనసాగిస్తూ ఉన్నాం. అక్కడ ఒక సంఘటన జరిగింది. ఐతుకు అనేటువంటి వ్యక్తి నిద్ర ఆసక్తి కలిగిన వాడై కిటికీలో నుండి కింద పడిపోయినట్లుగా చూస్తున్నాం. కింద పడిపోయి చనిపోయాడు. ఆ చనిపోయినటువంటి వ్యక్తిని పౌలు వెళ్ళి అతన్ని బ్రతికించినట్లుగా వారి వారికి అప్పచెప్పినట్లుగా ఈ వచనాల్లో చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఒక మాట చెప్పాలని ఆశపడుతూ ఉన్నా. ఈ దినాల్లో అన్ని సంఘాలలో ఐతుకు లాంటి వారు ఉన్నారు, కానీ పౌలులు మాత్రం లేరు. గుర్తుపెట్టుకోండి, పౌలులు కొందరే ఉన్నారు, కానీ అన్ని సంఘాలలో ఐతుకులు బాగా పెరిగిపోయారు. అంటే మందిరాలకు వచ్చి నిద్రపోతున్న వారి సంఖ్య పెరిగింది. పౌలులు లేపే అంత శీనున్నోళ్ళు లేరు ఇక్కడ, గుర్తుపెట్టుకోవాలి. పడితే పౌలు లాంటి వాడు వచ్చి లేపుతాడు అనుకునేవు లేరు. ఐతుకులు పెరుగుతున్నారు, పౌలు శాతం తగ్గుతుంది. ఇది నువ్వు గమనించి మేలుకోవాలని ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 20:13 దగ్గర నుంచి ఎఫెసులో ఉన్నటువంటి సంఘ పెద్దలను మిలేతుకు పిలిపించి వారితో మాట్లాడాడు. పౌలు వారి మధ్య ఎలాంటి సాక్ష్య జీవితాన్ని కలిగి ఉన్నాడో జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ విధమైన పరిచర్యను జరిగించాడో ఆ విధానాన్ని గుర్తు చేస్తున్నాడు. మాదిరికరమైన జీవితం ఆ ఎఫెసు సంఘస్థుల ఎదుట జీవించాడో ఆ విషయాలను గుర్తు చేస్తున్నాడు. తన మనస్సును విప్పి మాట్లాడుతున్నట్లుగా ఈ అధ్యాయంలో మనం చూస్తాం. చెప్తూ నేను వీడ్కోలు చెప్తూ మీరెప్పుడు నా ముఖం ఇక మీదట చూడరని ఒక వీడ్కోలు మాటలు పలికినట్లుగా వచనాల్లో చూస్తూ ఉన్నాం. ఒక మంచి సేవకుడు ఎలా ఉంటాడో, ఒక సేవకుడు ఎలా ఉండాలో సంఘం తెలుసుకోవాలి. ఒక మంచి సంఘం ఎలా ఉంటుందో ఈ ఎఫెసి సంఘాన్ని బట్టి మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. 18:19 నుంచి వారు తన యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లనెను, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగూ నడుచుకుంటినో మీరే ఎరుగుదురు. పౌలిస్తున్న సాక్ష్యం. పౌలు సంఘం ఎదుట నిలవబడి సంఘ పెద్దలతో మాట్లాడుతున్న మాటలు ఇవి. ఏమంటున్నాడు? మీ మధ్య ఎలాగు నడుచుకుంటినో మీరే ఎరుగుదురు. ఎంత గొప్ప మాట ఈ మాట. మరొక మాట గుర్తు చేస్తా. 35 అంటున్నాడు, అన్ని విషయములలో మీకు మాదిరి చూపితిని అని చెప్తున్నాడు. ఈ మాటలు నువ్వు వెళుతున్న సంఘంలో కానీ సంఘ కాపరికి కానీ ఉన్నవా లేవా? ఎందుకు నేటి దినాల్లో ఉన్నటువంటి వారు ఆలోచన చేయలేకపోతున్నారు? మాకు సంఘం ఉంటే సరిపోద్ది, మా సేవకుడు ఎట్లున్నా పర్లేదు, బాగా వాక్యం చెప్పాలట. ఎంత దిగజారిపోయాం మనం. సేవకుని జీవితం అవసరంలా. అసలు సేవకుడంటే తెలుసా నీకు? సేవకుడంటే ఎలా ఉండాలో ఈ పుస్తకం మనకు నేర్పిస్తుంది, ఈ అధ్యాయం మనకు నేర్పిస్తుంది. నువ్వు మేలుకోవాలి సేవకుడా. జ్ఞాపకం చేసుకో, నేను దైవ సేవలో ఉన్నటువంటి వ్యక్తినైన భయంతో ఈ మాటలు గుర్తు చేస్తూ ఉన్నా. పౌలు అంటున్నాడు, ఎఫెసులో ఉన్న సంఘ పెద్దలను పిలిపించి మీ మధ్య నేను ఎలాగూ నడుచుకుంటున్నో మీరు ఎరుగుదురు. మనము కన్నటువంటి సంఘం ఎదుట ఈ మాట మాట్లాడుతూ ఉన్నామా? అంత ధైర్యం మనకుందా? 35 చెప్పినట్లు అన్ని విషయాలలో మీకు మాదిరిగా ఉన్నాను. మాదిరిగా ఉన్నామంటారా? పౌలు ఎలా మాదిరిగా ఉన్నాడో, ఏ విషయాల్లో మాదిరిగా ఉన్నాడో సంఘం తెలుసుకోవాలి. సేవ జరిగిస్తున్నటువంటి నేను మనమందరము తెలుసుకోవాలి, కనువిప్పు కలగాలి.
ఆయన రాబోతూ ఉన్నాడు, వాని వాని క్రియలను బట్టి జీతం ఇవ్వబోతూ ఉన్నాడు. సుమా, ఎంత గొప్ప సేవ చేశావు అనేది కాదు, ఎంతమంది జీవితాలను నీ జీవితం తాకింది అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి, దేవుడు లెక్కలోకి తీసుకొచ్చే సంగతి. దాన్ని బట్టి నీకు బహుమతి ఇచ్చేటువంటి సంగతి మర్చిపోయి సేవ జరిగిస్తూ ఉన్నాం, సేవ జరుగుతోంది, సంఘస్థులు కూడా అలానే వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. 19వ వచనంలో అంటున్నాడు, యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను, కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగ నా ప్రభువును సేవించుచుంటునో మీకే తెలియను. ఎంత గొప్ప మాదిరి వారి మధ్య చెప్తూ ఉన్నాడు, ఎంత ధైర్యంగా చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు, కన్నీళ్లు విడుచుచు, శ్రమలను అనుభవించుచు, శోధనలు సంభవించినను. ఆయన సేవలో శోధనలు ఉన్నాయి, ఎవరి వలన? యూదుల కుట్ర వలన. మనకు కూడా చాలామంది ద్వారా శోధనలు ఉన్నాయి. శోధనలు సంభవించినను, ఏం చేస్తున్నాడట పౌలు? కన్నీళ్లు విడుచుచు, కన్నీళ్లు విడుచుచు. ఎందుకు కన్నీరు? రకరకాల కారణాలు కన్నీళ్లు విడచటంలో సేవకుడు ఉన్నాడు. కానీ 31వ వచనంలో అంటున్నాడు, కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచూ ప్రతి మనిషిని మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకము చేసుకుని మెలకువగా ఉండు. కన్నీటి ప్రార్థన. ఒక సేవకుడు నీ కొరకు కన్నీరు గారుస్తుంది, సంఘ స్థాపన కొరకు, ఆత్మరక్షణ కొరకు, ఆత్మ విమోచన కొరకు, దేవుని హస్తం ప్రజలను దర్శించాలని, ఆ ప్రాంతం మారాలని, ఆ కుటుంబాలు మారాలని సేవకుడు కన్నీరు గారుస్తూ ఉన్నాడు. కన్నీరుగా రాత్రింబగళ్ళు కన్నీరు గారుస్తూ 3 సంవత్సరాలు అపోస్తలుడైన పౌలు వారి మధ్య సేవ జరిగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఎంత గొప్ప మాదిరి సేవకుడండి. నేటి దినాలలో నీ కొరకు, నీ రక్షణ కొరకు, నీ కుటుంబ క్షేమం కొరకు, ఆత్మల రక్షణ కొరకు కన్నీరు గార్చే సేవకులు నేటి దినాలలో ఎంతైనా అవసరము. పౌలు అంటున్నాడు, నేను మీ కొరకు కన్నీరు గార్చి రాత్రింబగళ్ళు మానక ప్రతి మనిషికి నేను బుద్ధి చెప్తున్నాను, హెచ్చరిక చేస్తున్నాను, చేశాను అని అంటున్నాడు. నేను మీ మధ్య పూర్ణమైన వినయభావంతో ఉన్నాను అంటున్నాడు. మొదటిది, ఆయన కన్నీరు కార్చి మానక బుద్ధి చెప్తూ పూర్ణ వినయంతో వారి మధ్య పరిచర్య జరిగించాడు. సంఘమా, సేవకుడా, నేడు మన బాధ్యత ఏమిటో, సంఘమా నీ సేవకుడు ఎలా ఉండాలో లేఖనం తేటగా గుర్తు చేస్తూ ఉంది, తెలుసుకో. ఆ మధ్య ఒకళ్ళు అన్నారు, ఏ సేవకులు ఎట్లుంటే మాకేందండి, మాకు ఒక మందిరం ఉంది, పోతున్నాం వస్తున్నాం అన్నారు. అసలు నీకు ప్రభు గురించిన అవగాహన ఉందా? దేవుని గురించిన, పరిశుద్ధతను గురించిన అవగాహన ఉందా? సంఘం అంటే ఏంటో నీకు తెలుసా? సేవకుని యొక్క విలువ నీకు అర్థమయ్యిందా? సంఘం యొక్క ప్రాధాన్యత నీకు అర్థమైతే ఆ విధంగా ముచ్చటించవు, మాట్లాడవు, భయపడతావు. సేవకుడు కన్నీరు గార్చాడు, మానక బుద్ధి చెప్తున్నాడు. ఒక ఆయన అంటాడు, ఎప్పుడు కొట్టటమేనా, బుజరికిచ్చాలట. ఈయనేమో మానక బుద్ధి చెప్తున్నాడంట, బుజరికిచ్చటం అంట. హెచ్చరిక చేస్తున్నాడని పౌలు అంటుంటే, దిద్దుతున్నాడని పౌలు అంటుంటే, మనం బుజరికిచ్చాలంటున్నాడు ఒక సేవకుడు. నీకు ఎలాంటి సేవకుడు? దేవుడు ఎలాంటి సేవకుడిని మనకు మాదిరిగా ఉంచాడు? మొదట ఆయన కన్నీళ్లు కార్చి 3 సంవత్సరాలు వారి మధ్య ఎలాగూ నేను సేవ చేశాను వినయభావంతో, మీకే తెలుసు ఆ సంగతి. నీకు తెలుసా మీ సేవకుడు ఎలాగనా మీ మధ్య పరిచర్య జరిగిస్తున్నాడో, ఎలా కన్నీరు గానుస్తున్నాడో, సంఘం కూర్చుని చింతతో బాధపడుతూ వేదనతో సేవ జరిగిస్తున్నాడో. అయ్యో, వీరు ప్రభు సారూప్యంలోకి రావటం లేదే, సువార్త సహకారులుగా ఉండటం లేదే, వేదన భరితమైన హృదయంతో కుటుంబాన్ని కూడా మరచిపోయి కన్నీరు గార్చి ఆ తోడేళ్లు రాకుండా సంఘాన్ని కాపుదలగాస్తున్న ఆ సేవకుని గురించి, సంఘమా నీకేమైనా తెలుసా నీ సేవకుడు ఎలాంటి వాడో? పౌలు అంటున్నాడు, మీకు తెలుసు కదా అని అంటున్నాడు. 2వ సంగతి, మీ మధ్య ఎలాగ నడుచుకుంటునో, అన్ని విషయాల్లో మీకు మాదిరిగా ఉన్నాననేటువంటి పౌలు అంటున్నాడు. 2వ సంగతిగా 20-21 వచనాల్లో, ప్రయోజనకరమైనది ఏదియో దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు, బోధించుచు, దేవుని ఎదుట మారు మనస్సు పొంది.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచవలనని యూదులను గ్రీసు దేశస్థులను ఎలా దేశస్థులకును ఎలాగూ సాక్ష్యమిచ్చుచుంటినో. ఇది కూడా మీకు తెలుసు ఎంత గొప్ప. నేను మీ మధ్య మీకును ప్రభువుని ఎరగనటువంటి వారికిని ప్రయోజనకరమైనది ఏది దాచుకోకుండా బహిరంగంగానే ప్రతి ఇంటికి నేను తిరిగి దేవుని యొక్క రాజ్యసువార్తను కృపాసువార్తను మీకు బోధించా, మారు మనసు పొందండి అని బోధించా. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచండి, పరలోక రాజ్యం మీరు వెడతారని మానక ప్రతి ఇంటికి తిరిగి నేను బోధించిన సంగతి మీకు తెలుసు కదా. సేవకుడు ప్రతి ఇంటిని దర్శించా, ప్రతి ఒక్కరికి యేసుని గురించి మారు మనసు పొందమని బోధించాను. నేటి దినాల్లో ఉన్నవారు ఏం బోధిస్తున్నారు? లాభాలు బోధిస్తున్నారు, క్షేమాలు బోధిస్తున్నారు. పౌలు ఏం బోధిస్తున్నాడు? దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసము ఉంచాలని బోధిస్తున్నాడు. నీ సేవకుడు ఏం బోధిస్తున్నాడు? జ్ఞాపకం చేసుకో. 31వ వచనంలోనే అంటున్నాడు, ఆయన మానక కన్నీళ్లు గార్చుతూ ప్రతి మనుషునికి బోధ చేసినట్లుగా ఆ వచనంలో కూడా మనము చూడగలుగుతూ ఉన్నాము. ఎంత అద్భుతమైనటువంటి మాదిరి అండి. నేను కూడా సిగ్గుపడుతూ ఉన్నాను, చాలాసార్లు ఇంటింటికి ఈ దినాల్లో వెళ్ళలేకపోతూ ఉన్నాను, చేయలేకపోతూ ఉన్నాను. దుఃఖమే. ఈ పాఠం నాకు కూడా, ఈ మాటలు నాకు కూడా. వినుచున్నటువంటి సహోదరుడా, సహోదరి, నీ సేవకుడు ఏమి బోధ చేస్తున్నాడు? మారు మనసు సంబంధమైన బోధ చేస్తున్నాడా, లేదా నీ చెవులు కోరుకుంటా, నీ మనసు అనుకుంటుంది బోధ చేస్తే బాగుండు అని అనుకుంటున్నావా? అలాంటి బోధ చేస్తున్నాడా? ఆలోచించే. 3వ 24వ వచనంలో ఆయన అంటున్నాడు, 22 చదువుతున్నా, ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేముకు వెళుచున్నా, అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు, కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములలో నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియను. పౌలు జీవితం ఎలాంటి పరిస్థితుల్లోకి దేవుడు తీసుకుని వెళ్తున్నాడో పౌలకి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేశాడు. బంధకాల్లోకి వెళుతావు, శ్రమలు నీ కొరకు పొంచి ఉన్నాయి అనేటువంటి విషయాలన్నీ గుర్తు చేశాడు. భయపడి వెనకబోల, అయితే అనే పదం 24వ వచనం ప్రారంభం ఏముందంటే, అయితే బంధకాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, అపాయం పొంచి ఉంది అని పరిశుద్ధాత్మ దేవుడు వెళుతున్న ప్రతి స్థలంలో గుర్తు చేస్తూ ఉన్నాడు. భయపడే ఆ శ్రమకు, ఆ బంధకాలకు భయపడే వెనకకు వెళ్ళలేదు. కానీ అయితే 24వ వచనం అంటున్నాడు, దేవుని కృప సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు, సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుద ముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకునటలేదు. వాక్యం వింటున్నటువంటి సంఘమా, సేవకుడా, సహోదరుడా, విశ్వాసి, 3వ లక్షణం, ఒక మాదిరి కలిగినటువంటి సేవకుడు ఏమంటున్నాడు అనంటే, దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యమీయటానికి, యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను ప్రకటించటానికి ఆయన అంటున్నాడు, నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను, నా పరుగును అంటున్నాడు, ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను అంటున్నాడు. నీకు పరిచర్య ఎవరిచ్చారు? ఆ దర్శనం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభు వలన పొందిన పరిచర్య అని నీకు అర్థమైతే ఆ దర్శనానికి నీవు విముఖుడవై ఉండవు, ఆ దర్శనం భారంతో ఉంటావు. ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్య, ఈ భావన, ఈ మాట బాగా ఆలోచన చేయాలి. దేవుని సేవకులారా, సంఘమా,
ఎఫ్ఎస్సి పత్రికలో ఎఫ్ఎస్సి సంఘంతో పౌలు అంటున్నాడు, నేను ఈ పరిచర్యను నేను చేయట్లా, నా ఇష్టం వచ్చినట్టు చేయట్లా, నా కోరిక చెప్పిన రాలేదు, ఈ పరిచర్య ప్రభు వలన నేను పొందాను అంటున్నాడు. సేవకుడా అని పిలువబడుతున్న సేవకుడా, ప్రభు వలనే ఈ పరిచర్య పొందావా? ప్రభు వలనే ఆ దర్శనం పొందావా? ప్రభు వలనే ఆ పరిచర్యను పొంది దేవుని సంఘానికి కాపురిగా ఉన్నావా? పౌలు అంటున్నాడు, కృపా సువార్తను గురించి సాక్ష్యమేయటానికి నా పరుగును ఏమంటున్నా అంటే మంచి పోరాటం పోరాడటానికి నా పరుగును కడమట్టించటమే నా గురి. 24వ వచనం ఏం గుర్తు చేస్తుందంటే, పౌలుకు ఒక గురి ఉంది, పౌలుకు ఒక ధ్యాస ఉంది, పౌలుకు ఒక శ్వాస ఉంది. ఏమిటా శ్వాస, ఏమిటా గురి, ఏమిటా ధ్యాస అని అంటే, దేవుడు అప్పగించినటువంటి ఆ మహిమ కలిగిన కృపా సువార్తను కొరకై మంచి పోరాటం పోరాడాలని, ఆ పరుగును కడముట్టించటమే ఆయన గురి, ఆయన ధ్యాస, ఆయన శ్వాస అయి ఉన్నది. ఆ గురి కొరకై, ఆ ధ్యాస కొరకై, ఆ శ్వాస కొరకై అవసరమైతే నా ప్రాణమును ప్రేమగా ఎంచుకోవటానికి నేను ఇష్టపడటం లేదు. ఇంకేమన్నాడు తెలుసా, బ్రతుకుట మూలంగానైనా సరే, సావు మూలంగానైనా సరే, క్రీస్తు నా శరీరంలో ఘనపరచబడాలి అని ఆ కృపా సువార్తను గురించి సాక్ష్యమేయటానికి ప్రాణము పెట్టడానికి సిద్ధపడ్డాడు సేవకుడా. క్రీస్తు గురించిన ఒక గురి, ఒక ధ్యాస, ఒక శ్వాస పౌలు గొప్ప సేవకుడు కలిగి ఉన్నాడు. మరి నీవు నేను ఏ గురితో సేవలోకి వచ్చాం? ఏ ధ్యాస ఉంది మనకి? ఏ శ్వాస పిలుస్తూ ఉన్నాం? పౌలు అంటున్నాడు, ఈ మాట నీకు రోషం పుట్టించట్లేదా? సంగమా, ఇలాంటి సేవకుడు నాకుంటే బాగుండని నీ మనసుకు ఆత్మదేవుడు గుర్తు చేయటం లేదా? వెళ్తున్నావు, వస్తున్నావు, చెప్తున్నాడు, వింటున్నావు, వస్తున్నావు. ఆ చెప్పేవాడు ప్రభు సాక్ష్యాన్ని పొందాడా? ప్రభు పరిచర్యను పొందాడా? అలాంటి మందిరంలో ఉండటం నీకు క్షేమం, అలాంటి సేవకుడు దొరకటం నీకు ఆశీర్వాదకరం. నువ్వు వెళ్తున్నటువంటి సేవకుడు అలాంటి వాడైనా, దేవుని వాక్యం చెప్తుంది లోకంలో చాలామంది సేవకులు ఉన్నారు, నా పరుగును ప్రభు వలన పొందిన పరిచర్యను ముగించడానికి నా ప్రాణమును ప్రియమైనదిగా ఎంచుకోలేదు అన్నటువంటి మాదిరి కలిగిన సేవకుడు ఎఫెసీ సంఘానికి ముందు నిలువబడి మాట్లాడుతూ ఉన్నాడు. నీ కంటికి అలాంటి సేవకులు కనబడటం లేదేమో, వెతుకు. ఒకవేళ నీ సేవకుడు అలాంటి వాడు కాకపోతే అలాంటి వాడుగా ఉండాలని ఆ సంఘం కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి. నీ సేవకుడా, నీ గురేంటి? ఆత్మ సంపాదన, ఆస్తుల సంపాదన, పేరు సంపాదన, ప్రతిష్టల సంపాదన? నీ గురి, నీ ధ్యాస, నీ శ్వాస పౌలులాగా ఉంటే ఎంత క్షేమం, ఎంత ఆశీర్వాదకరం, ఎంత మేలు, ఎంత ప్రభువుకు ఘనత. సిగ్గుపడాలి ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు, దిద్దుకోవటానికి ధైర్యం చేయాలి ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు. సేవకుడు, నిజంగా ఈ మాటలు మన జీవితాన్ని మరొకసారి ప్రభు పరిచర్య కొరకు పురుకొల్పునట్లుగా దేవుడు సహాయం చేయనుగాక. దేవుడు అంటున్నాడు, నేను 4వ విషయంలో మరొక మాదిరి విషయాన్ని చెప్తున్నాను, నేను మీ విషయమై దోషం లేని వ్యక్తిగా ఉంటున్నాను. యేసు క్రీస్తును నమ్మటం ద్వారా ఆయన పాపల కొరకే మరణించి తిరిగి లేచి తిరిగి రాబోతున్నాడు అనేటువంటి మాటను మీ అందరికీ చెప్పా. మీ ఆత్మల విషయంలో మీరు నమ్మితే పరలోకం ఉంటారు, నమ్మకపోతే దేవుడు లేని స్థలానికి వెళతారు. ఆ విషయంలో నేను నిర్దోషిని అని చేతులు కడుక్కుంటున్నాను. ఈ మాటలు మనకు ఏమి గుర్తు చేస్తున్నాయో తెలుసా? దేవుడు మనకు అప్పచెప్పినటువంటి ప్రాంతంలో, ఆ పట్టణ విషయంలో దోషిగా నీవు నేను నిలవబడకూడదు. ఫలానా వాళ్ళకి సువార్త చెప్పావా అంటే నేను ఎన్నడూ చూడలేదు అని అంటే, ఆ విషయంలో దేవుడు నన్ను నిన్ను లెక్క అడుగుతాడు. పౌలు అంటున్నాడు,
ఎఫెసి పట్టణంలో ఏ వ్యక్తి గురించిన ఆత్మ విషయంలో నేను దోషిగా దేవుని ఎదుట నిలవబడను. ఎందుకనంటే ప్రతి వ్యక్తికి నేను పరలోక సంబంధం చేరే క్రీస్తు మార్గాన్ని తెలియపరిచాను. ఎంత సవాలండి, చెప్తున్న నాకును సిగ్గు కలుగుతున్నది. మానక అనేక మందికి నేను చెప్పలేకపోయాను, కానీ ప్రభు యొక్క వాక్యం గుర్తు చేస్తుంది, పురుకొల్పుతోంది. కనబడిన ప్రతి వ్యక్తికి నిత్య జీవార్థమైనటువంటి సువార్తను, మాయమ కలిగిన కృప సత్య సంపూర్ణతతో కూడిన సువార్తను ప్రకటించాలి అని నేను అలాగున ఈ పట్టణ విషయంలో నిర్దోషిని అని 26-27 వచనాలలో ప్రభు మనకు నేర్పిస్తున్నటువంటి సంగతి. అలాంటి మాదిరి కలిగినటువంటి సేవకుడు నేటి సంఘాలకు అలాంటి సేవకులు కావాలి ఈ దినాలలో. 5వ సంగతి, దేవుని సంకల్పమంతా తెలియపరచాడు. లేఖనాలను విప్పి వివరంగా అర్థమయ్యే రీతిలో చెప్పాడు. అలాంటి మాదిరిని అక్కడ పౌలు చూపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 28వ వచనంలో ఉంది, దేవుడు, జాతక విన, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందును గూర్చి మీ మట్టుకు మిమ్మను గూర్చి జాగ్రత్తగా ఉండుడి. ఎవరట స్వరక్తమిచ్చి సంపాదించింది? దేవుడు. యేసుదేవుడు ఎట్ట అవుతాడని తింగర క్వశ్చన్ వేస్తుంటారు చాలామంది. అక్షరం చెప్తుంది, ఆత్మదేవుడు వ్రాయించాడు. దేవుడు ఎవరు? యేసే. దేవుడు స్వరక్తం ఇచ్చుకొంచాడు. ఎలా కాచాడు? ఎలా రక్తాన్ని ఇచ్చాడు? సిలువలో తన ప్రాణమును క్రయధనముగా పాపుల కొరకు చెల్లించటం చేత పాపి పరిశుద్ధుడిగా మార్చబడటానికి దేవుడు తనను తాను యేసుగా బయలుపరుచుకొని, యోహాను సువార్త 1:28 చొప్పున దేవుడే తన స్వరక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు. అదే సంఘం. నేను కష్టపడ్డా, నేను 8 సంవత్సరాలు సేవ చేశాయి, నా సంఘం ఏంది నీ సంఘం? ఆ సంఘానికి నువ్వు ఎవరివి? ఆ సంఘ స్థాపనకు యేసుప్రభు వారి రక్తం కారిస్తే సంఘం కట్టబడింది. నువ్వు పడింది ప్రయాసం మంచిదే, ప్రభు నిన్ను ప్రేరేపించాడు మంచిదే, కానీ నా సంఘం నీ సంఘం ఆ మాట నేను అనడానికి ధైర్యం చేయలేకపోతా. అందుకే నేను చాలాసార్లు అంటా, ప్రభు నన్ను ఆ ప్రాంతంలో తన పని చేయటానికి నన్ను వాడుకున్నాడు అనే పదం వాడతాను. ధైర్యం చేయలేను, ఇది నా సంఘం అని చెప్పడానికి భయం. ఎందుకంటే అది నాది కాదు కనుక. అది ఎవరిది? యేసుప్రభు వారు, దేవుడు తన స్వరక్తిమిచ్చి సంపాదించినటువంటి సంఘానికి. ఏం చేస్తున్నాట? దేవుడు నన్ను కాపు గాయటానికి పెట్టాడు ఆ సంఘానికి, మేత మేపటానికి పెట్టాడు ఆ సంఘానికి. మరి కాపు కాస్తున్నామా? పౌలు అంటున్నాడు, ఎఫెసు సంఘాన్ని దేవుడు కట్టాడు, ఏర్పాటు చేశాడు. ఆ సంఘానికి కాపు కాయటానికి, మేపటానికి అధ్యక్షులుగా మీరు నింపబడ్డారు. పెత్తనం చేయటానికి కాదు, డిక్టేటర్షిప్ చేయటానికి కాదు, ఆ సంఘం చెదరకుండగా ఉండటానికి, ఆ సంఘం ఆధ్యాత్మికంగా ఎదగటానికి, మేపబడటానికి దేవుడు నిన్ను ఆ సంఘానికి పెద్దగా, ఆ సంఘానికి కాపురగా, ఆ సంఘానికి యజమానిగా దేవుడు పెట్టాడు. సేవకుడా, మనను కాస్తున్నావా, మేపుతున్నావా నీ సంఘాన్ని? ఆలోచించా. 7వ విషయం, ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఆ మందను గూర్చియు మిమ్మను గూర్చియు జాగ్రత్తగా ఉండండి. ఆ సంఘం గురించిన శ్రద్ధ కన్సర్న్ అనుకున్నారు. అయ్యో, ఆ సంఘం ఆత్మీయంగా ఎదగలేదు, పోయేవాళ్ళు పోతుంటారు, పోనేవాడిని విడిచిపెట్టండి వాళ్ళ సంగతి. పోయే ముందు ఆలోచించాలి, అసలు ఎందుకు పోతున్నారు? ఆ పొరపాటు నా దగ్గర ఉందా, సంఘంలో ఉందా? దాని గురించి ప్రభు దగ్గర కనిపెట్టి, ప్రభుతో మాట్లాడి, ఆయన ఇచ్చిన సహాయాలు చొప్పున మనం సంఘాన్ని కాయవలసినటువంటి వారమై ఉన్నాం. మరొక హెచ్చరికిస్తూ ఉన్నాడు. 29:30 పౌలు అంటున్నాడు, నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరించరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలనని వంకరు మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు
జాగ్రత్తగా ఉండండి అని నేను 3 సంవత్సరాలు మీ దగ్గర ఉన్నా, మీరు అలా ఈడ్చుకొని పోతారేమో అని భయపడి మానక బుద్ధి చెప్పాను. కొద్దిగా మెలకుగా ఉండండి. సంఘ కాపరి పడిన ప్రయాస నీకు అర్థమైతే, నీ కొరకు ఎన్ని రాత్రులు నిద్రపోకుండగా నీ ఆత్మ అపవాది చేతిలో ఉండి జీవము కలిగిన దేవుని చేతిలో పెట్టడానికి ఉపవాసాలన్న సంగతి, కన్నీరు గార్చిన సంగతి చాలామంది విశ్వాసులు మర్చిపోయారు. వీడు కాకపోతే వీడి తాత అనుకుంటున్నారు, ఈ సంఘం కాకపోతే 100 సంఘాలు ఉన్నాయి కానీ యేసు ఒక్కడే సుమా. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఎంతమందిని యేసును మారుస్తావు? పాస్టర్లను బట్టలు మార్చినట్టు మారుస్తున్నా, సంఘాలను గుడులు మార్చినట్టు మార్చేస్తున్నారు. సంఘాలను బట్టలు మార్చినట్టు, వస్తువులు మార్చినట్టు సంఘాలను మార్చేస్తున్నారు, సేవకులు మార్చేస్తున్నారు. ఆ సేవకుడు నీ కొరకు కన్నీరు గార్చిన సంగతి మర్చిపోతున్నావా? అదే ఆయన బాధపడుతున్నాడు, పౌలు బాధపడుతున్నాడు. అయ్యో, వంకర మాటలు చెప్పేవారు మీ మధ్య ఉన్నారు, మీలోనే బయలుదేరుతున్నారు. వారి శిష్యులను సైతం ఈడ్చుకుపోతున్నారు. క్రూరమైన తోడేళ్లు వారి మధ్య ప్రవేశించాయి. అయ్యో, కొద్దిగా మెలకు కలిగి ఉండండి అని హెచ్చరిక చేస్తున్నా. అబద్ధ బోధకులు ఉన్నారు అని అంటే నీకు అది వింతగా ఉంది. కొత్తదనం చెప్పగానే ఇక్కడేమి లేదు, పాత చింతకాయ పచ్చడి, అది కొత్తది బాగుంది అనుకుని అడబరిగెత్తుతున్నావు. ఆ మాటనే పౌలు గుర్తు చేస్తున్నాడు. రాత్రి మగళ్ళు కన్నీరు గార్చానే, ప్రతి మనుషులకు మానక బుద్ధి చెప్పానే, మీరు ఎందుకు దాన్ని గుర్తించుకోవట్లేదు? జ్ఞాపకం తెచ్చుకోండి, కొద్దిగా మెలకువగా ఉండండి. అబద్ధ బోధకులు వస్తున్నారు, అక్రమమైన బోధకులు వస్తున్నారు. బయట వాళ్ళు కాదు, మీలో నుండే వస్తున్నారు వాళ్ళు. క్రూరమైన తోడేళ్ళు మీ దగ్గరకు వస్తాయి, వాళ్ళు మందను కనికరించరు, దండుకొని వెళ్ళిపోతారు. ప్రైజ్ లార్డ్ అంటారు, స్తోత్రం అంటారు, నెల నెలకు ఒకసారి వస్తారు, వెళ్ళిపోతారు. నీ స్థానిక సంఘ కాపరిని, నీ కొరకు కన్నీరు గారుస్తున్న కాపరిని నువ్వు మర్చిపోతున్నావు. మందను కనికరించరు, శిష్యులను సైతం ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలికేవారు మీ దగ్గరికే వస్తారు. హెచ్చరిక చేస్తావు. ఇలాంటి బుద్ధి మాటలు నీ సేవకుడు చెప్తున్నాడా? అర్థమవుతుందా? దేవుని మాట నేను చెప్పటమే కాదు, 20వ అధ్యాయాన్ని మరలా నీ మనస్సుకు తెరవబడేంతవరకు నువ్వు చదవాలని ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తున్నాను. 8వ విషయం దేవుని యొక్క వాక్యం 32వ వచనంలో చెప్తా ఉంది. ఇప్పుడు దేవునికిని ఆయన కృప వాక్యమునకును మిమ్మను అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగ చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. పౌలు ఆ సంఘాన్ని ఎవరికి అప్పచెప్తున్నాడు? అసలు సంఘం అనేది నీకు 24వ వచనం అర్థమైతే ఆ సంఘాన్ని ఎవరికి అప్పచెప్పాలో నీకు అర్థమైంది. కొంతమంది అమ్మేసుకొని వెళ్ళిపోతున్నారు, మందన అమ్మేసుకొని వెళ్ళిపోతున్నారు. ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి, దైవికంగా ఆలోచించండి, వాక్యానుసారంగా ఆలోచించేయండి. ఆ సంఘం దేవునిది. దేవుడు ఎలా కట్టాడు? ఫారిన్ డబ్బుతో కట్టల. ఆయన తనను తాను రక్తాన్ని కాచి పాపము నుండి పరిశుద్ధులుగా మార్చడానికి తను తాను వెలగా అప్పచెప్పుకున్నాడు. క్రైదనంగా చెల్లించుకొని నిన్ను కొంటే నువ్వు ఎవరి చేతిలో పడుతున్నావు? నీ సేవకుడు ఎవరికి అప్పచెప్తున్నాడు నిన్ను? పౌలు అంటున్నాడు, నేను దేవునికి అప్పచెప్పాను, కృపావాక్యానికి అప్పచెప్పాను. నువ్వెవరికి అప్పచెప్పబడ్డావు? నీ సేవకుడు నిన్ను ఎవరికి అప్పచెప్తున్నాడు? దేవునికి, ఆయన కృపావాక్యానికి అప్పచెప్పుచున్నాను. నీ సేవకుడు అలా అప్పచెప్తున్నాడా? ఎందుకు దేవునికి అప్పచెప్పాడు? ఎందుకు కృపావాక్యానికి అప్పచెప్పాడు? 32వ వచనంలో ఉంది, మీకు క్షేమాభివృద్ధి కలగాలని పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్యము అనుగ్రహించుటకు శక్తి దేవుని దగ్గర ఉందని ఎరిగి ఆ దేవునికి ప్రతి రాత్రి నీ ఆధ్యాత్మిక జీవితాన్ని అప్పచెప్తున్నాడు. నీ క్షేమం కలగాలని వాక్యానికి నిన్ను అప్పచెప్తున్నాడు. నీకు క్షేమం కలగాలని పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్యం అనుగ్రహించటానికి, ఆ అనుగ్రహించగలిగిన అధికారం కలిగినటువంటి దేవునికి వాక్యానికి నిన్ను అప్పచెప్తున్నాడు.
చెప్తున్నా, నీ సేవకుడు అలా అప్పచెప్తున్నాడా? సేవకుడా, నీ సంఘాన్ని అలాగ నా దేవుని కృప క్షేమాభివృద్ధి కొరకై దేవునికి ఆయన కృప వాక్యానికి దేవుడు నీకు అనుగ్రహించిన మందను అప్పచెప్తున్నావా? ఆలోచన చేయి. మాకింతమంది ఉన్నారు, ఓట్లు వేస్తా అని పార్టీకి అప్పచెప్తావు. నువ్వు సేవకుడవేనా? సేవలో ఉంటూ నా సంఘంలో ఎంతమంది ఉన్నారని పౌలు అలా పనిచేయలేదే, రోమా సంఘానికి అప్పజెప్పలేదే, రోమీలకు అప్పజెప్పలేదే. ఎంత ధైర్యం ఉంటే నీకు ఇది ప్రభువు వలన పొందిన పరిచర్య అని గ్రహించకపోతే, గ్రహించిన వాడువైతే రాజకీయ నాయకుడికి నా మందిరంలో ఇన్ని ఓట్లు ఉన్నాయని అప్పజెప్తావు. పౌలు అంటున్నాడు, నేను దేవునికి ఆయన కృపా వాక్యమునకు ఈ సంఘాన్ని అప్పజెప్పాడట. ఎందుకు అప్పజెప్పాడట? క్షేమాభివృద్ధి నిమిత్తమై పరిశుద్ధులతో స్వాస్యం అనుగ్రహించటానికి. ఎంత గొప్ప మాదిరి అండి! నేను కూడా అలా లేను, ఉన్నానని చెప్పుకోవటానికి డబ్బా కొట్టట్లేదు. మనమందరం అలాగున అలాంటి సేవకులుగా ఉండాలని దేవుడు గుర్తు చేస్తున్నాడు. సంఘమా, నీ సేవకుడు అలాంటి వాడైతే నీ క్షేమం దేవుని చేతిలో ఉంది తెలుసా? నువ్వు కూడా తానా అంటే తందానా అంటున్నావు. గొర్రెలను లోకం ఎగతాళి చేయటానికి ఇదే కారణం. కొద్దిగా దేవుడిచ్చిన బుద్ధిని ఉపయోగించవా? నీ సేవకుడు నిన్ను ఎవరు కప్పు చెప్తున్నాడు? క్షేమాభివృద్ధి కలిగిన ఆ దేవునిక కృపావాక్యానక, లేక రాజకీయవేత్తలకు అప్పు చెప్తున్నాడా? కొద్దిగా ఆలోచించే మనసు పెట్టి ప్రభు పేరిట బ్రతిమలాడి చెప్తూ ఉన్నాను, మీరు ఆలోచన చేయండి. 33వ వచనంలో అంటున్నాడు పౌలు 9వ విషయంగా ఆయన అంటున్నాడు, ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశించలేదు. నా అవసరతల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. మీకేం తెలుసు మీ సేవకుడు గురించి? పౌల సంఘాన్ని ఎదుట నిలుచొని చెప్తున్నాడు, మీకు నా గురించి ఏం తెలుసు? మీకు ఈ సంఘం తెలుసు కదా. ఏం తెలుసట? ఎన్నడు వెండి కొరకు ఆశించినట్టు, బంగారం కొరకు ఆశించినట్టు, వస్త్రాల కొరకు ఆశించినట్టు ఈ ఎఫెసి సంఘానికి, ఎఫెసి సంఘ స్థాపకుడు పౌలు కనపడలేదు. సేవకుడే పాస్టర్ గారు వచ్చాడు, బట్టలు పెట్టకపోతే ఏం ఫీల్ అవుతాడు? ఎవరు అన్నారు? పుట్టినరోజుకు 1000 రూపాయలు ఇస్తే వస్తాడట. నువ్వు జీతగాడవైతే జీతం చేయి, పోయి బిచ్చగాడవైతే బొచ్చ పట్టుకొని పోయి ఇళ్ళు తిరుగు. దేవుని సేవకుడు ఏం ఆశించలేదో గుర్తు చేస్తున్నాడు. ఏం ఆశించి ప్రభు కాచినటువంటి రక్తాన్ని వెలగా పెడుతున్నావు నువ్వు? దేవుడు, ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రమునైనా నేను ఆశించలేదు. ఎంతమంది దినాల్లో వీటి కొరకు ఆశించారు, గ్యాజీలాగా తయారయ్యారు, బిలాములాగా తయారయ్యారు. మళ్ళా మేమే చెప్తుంటాం, బిలాములాగా ఉండొద్దు, కుష్ఠవేధ వస్తుంది, గ్యాజీలాగా ఉండొద్దు అని మళ్ళీ మేమే చెప్తాం. మళ్ళా మేమే వస్త్ర చేతులను అంటుకుంటా కూర్చుంటారు కొంతమంది ప్రార్థన అయినాక, అంటే ఇయ్యి పోతాం అన్నట్టు. ఏం ఆశించలేదో పౌలు గుర్తు చేస్తున్నా. నా అవసరతల నిమిత్తమై ఏం చేస్తున్నాడట ఆయన? తనను తాను పని చేసుకుంటూ ఉన్నాడు. సేవకుడు తన కలిగిన పరిధిలో సేవ వృద్ధి అయ్యేంత వరకు, దేవుడు పరిచరణ విస్తరింపజేసేంత వరకు తన మీద తాను కలిగినటువంటి స్కిల్ను ఉపయోగించి పని చేసుకుంటూ దేవుని పనిని జరిగించడంలో పాపం కానే కాదు. దేవుడు వృద్ధి చేస్తే ఆ పరిచర్య, నువ్వు పని చేయటానికి వీలు లేనంతగా అభివృద్ధి అయితే నువ్వు సంపూర్ణమైన సేవలోకి రావాలని ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. పౌలేమో వెండి బంగారాలు వస్త్రాలు ఆశించలేదు అని అంటే, ఒకడేమో ఆకాన్లాగా తయారయ్యాడు, ఇంకోవడం గ్యాజీలాగా తయారయ్యాడు, ఇంకోవడం బిలాములాగా తయారయ్యాడు. పౌల్లాగా ఎప్పుడు తయారవుతావు నువ్వు చెప్పు? నేను ఎప్పుడు తయారవుతాను? సంఘానికి బిలాములు కావాలి. సంఘస్థుడా, నువ్వు కూడా ఆలోచన చేయి. సంఘానికేమో బిలాము కావాలి, గ్యాజీ కావాలి, పౌరులు అవసరంలే.
మేలుకో సంఘమా, మేలుకో సేవకుడా. అసలు నువ్వు ప్రభు వలన పొందిన పరిచర్యను తెలిస్తే నువ్వు వీటిని ఆశించావు. మరి ఎట్లా పిలిచినోడు ఆయన, పస్తులు ఉంచితే ఉంచుతాడు, ఉంచకుండా సమృద్ధి ఇవ్వాలంటే ఇస్తాడు. అది అల్టిమేట్ గురిగా ఉండాలి. ప్రభు కొరకు ప్రాణమే ప్రియమైనదిగా ఎంచుకోలేదని పౌలు అంటే, వస్త్రాల గురించి ఎందుకు ఆలోచన చేస్తావు? మొదట ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతికితే ఇవన్నీ మీకు కావాలని ఆయనకు తెలియదా అని మాటలు నువ్వే చెప్తున్నావుగా. చెప్తూ వీటిని ఆశిస్తున్నావు. పెళ్లి చేస్తే ఇంత అంటున్నావు, హాస్పిటల్ పోతే ఇంత అంటున్నావు, ఇంట్లో విజిటింగ్ చేస్తే ఇంత అంటున్నావు. ఏమిటి ఈ సందా వ్యవహారం, ఈ బిజినెస్ ఏంటి? దేవుని వాక్యం చెబుతుంది ఏది ఆశించట్లేదు అంటున్నాడు. ఎవరైనా నిన్ను నీ ప్రేమను నీ ప్రభు పరిచర్యను ప్రేమించి ఇస్తే సంఘం కొరకు వాడు, తప్పేం కాదు, పాపమేం కాదు. దేవుడు నిన్ను ప్రేమించి నీ పరిచర్యను గమనించి సంఘంలో ఉన్నవారు బయటవారో ఎవరో ప్రోత్సహింపబడి ప్రభు ప్రేరణతో నీ దగ్గరికి ధనాన్ని తీసుకుని వస్తే దానిని ప్రభు పరిచర్యలో వాడు. అంతేగాని భేదలం, మీ విలేజ్లో ఉన్నాం, మాకు ఎవరు సాయం చేయరు, మీ దేవుని మీద ఆధారపడదు, పట్టణంలో ఉన్నవాళ్ళు అందరికి డబ్బులు ఉన్నవాళ్ళు సంఘానికి వస్తారు, ఈ సోది ఈ పిచ్చి మాటలు బైబిల్లో లేవు. ఎందుకు అనవసరంగా కనికరాన్ని ప్రజల దగ్గర నేను పొందుకోవడానికి ప్రయత్నం చేస్తావు? ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రమునైనను నేను ఆశించలేదు. మరేం ఆశిస్తున్నాడు ఈయన? ప్రభు నా శరీరమందు అతిశయపడాలని, ఘనపరచబడాలని పౌలు ఆశపడుతున్నాడు. నా ఆశ అది కావాలని నేను కోరుకుంటున్నాను. మరి నీ కోరికేంటో నాకు తెలియదు. సంఘమా, ఇలాంటి సేవకులు మనకు ఉండటం ఎంతైనా అవసరం అని చెప్తూ నేను మీ మధ్య ఎలాగు పరిచర్య చేశానో, మీ మధ్య ఎలాగున మాదిరిగా ఉన్నానో ప్రభువా, నేను అలాంటి సేవకుడిగా ఉండాలి. ప్రభువా, మా సంఘం అలాగుండాలి, మా సంఘానికి అలాంటి సేవకుడు కావాలని ఈరోజైనా ఇప్పుడే మోకరించి అడగగలుగుతావా? అలాంటి సేవకులు ఉండటం మనకు మేలు కదా. చెప్తున్నా నేను కూడా అలాగున లేను కొన్నిటిల్లో. కనుక నా కొరకు కూడా నువ్వు ప్రార్థన చేయొచ్చు. ప్రభువు నేర్పించిన విషయాలు నేర్చుకొని ఆయన కార్యంలో కొనసాగటానికి దేవుడు మనకు సహాయం చేయనుగా. పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధన్యత అని నేను నా కష్టార్జితమంతటిని పౌలు భక్తుడు అంటున్నాడు. ఒక మాటను గుర్తు చేస్తున్నాను. కొరింథీయులకు రాసిన 2:12 3వసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధంగా ఉన్నాను, వచ్చినప్పుడు మీకు భారంగా ఉండను. మీరు మీ సొత్తును కాదు, జాతికి వినాలి, సేవకుల యొక్క మనసు ఏంటో. సేవకుల మనసు సరిగితే సంఘం క్షేమంగా ఉంటుంది. మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను. మీరు ప్రభువులో ఎదగాలని, ప్రభువులో క్షేమాభివృద్ధి పొందాలని సేవకుల మనసు అదండి. వస్తాడు డబ్బుల కొరకు వస్తాడు. నేను చాలామంది వీళ్ళకి వెళ్ళను, మా దగ్గర ఉన్నవాళ్ళే అన్నారు, ఏ పాస్టర్ గారు వస్తాడు ప్రార్థన చేస్తాడు చందా తీసుకొని పోతాడు. అంత చీపు కనపడుతున్నాడు ఆ పాస్టర్ గారు. ఆలోచన చేయి, దేవుని వాక్యం ఏం చెప్తుంది? మీ సొత్తు కాదు, మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను. నువ్వు దేవునికి కావాలి. పాస్టర్ గారి అవసరతలన్నీ తీరుస్తున్నావు సోదరుడా, ఈ మాట నన్ను అన్నావు కదా, నాలాగనే 100 మంది సేవకులను అన్నారు కదా మీరు కూర్చున్నవారు. పాస్టర్ కుటుంబం అంతటిని మీరే పాలిస్తున్నారా, పోషిస్తున్నారా? ఆలోచన చేయండి. ఎందుకు నోరు తొందర? ఒక సేవకుడు నీ డబ్బును కోరుకోడు. ఆ బిచ్చగాళ్ళు వేరే ఉన్నారు, అది నువ్వు తెలుసుకో. వాళ్ళని ఎవరో తెలుసుకొని నువ్వు హద్దు పెట్టు, వారికి బుద్ధి చెప్పు. చేత అయితే, చేత కాకపోతే ప్రార్థన చేయి, మోకరించి. నోరు అదుపులో పెట్టుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడవద్దు. పౌలు అంటున్నాడు, మీ సొత్తును కాదు మిమ్మునే కోరుకొనుచున్నాను. ఆయన అంటున్నాడు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. 15వచనం, కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరిచేదను, నన్నును నేను వ్యయపరుచుకొందును. ఈ మాటను బట్టి ప్రభువుకు స్తోత్రం కలుగునుగాక.
ఎంతమంది మాదిరిగా ఉన్నా ఈ విషయంలో తే తే తే. మీటింగ్ జరుగుతుంది, ఎంత ఇస్తావు ఇంటికి? కాంపౌండ్ వాళ్ళు కొడుతున్నావు, ఎంత ఇస్తున్నావు ఇంటికి? యానివర్సరీ జరుగుతుంది, ఎంత ఇస్తున్నావు ఇంటికి? దీనికి ఒక ట్రెజరర్ మళ్ళా, ఆ 100 రూపాయలకు ఒక లెక్క మళ్ళా. కొన తిప్పి తిప్పి కొడితే మన సంఘాల్లో 30 మంది కంటే ఎక్కువ ఉండడం. దీనికి ఒక కమిటీ. పాస్టర్ గారికి 500 ఇద్దామా, రెంట్ బిల్లు ఇద్దామా, బండి మీద ఎక్కువ తిరుగుతున్నాడు మరి తక్కువ చేద్దామా, ఈ తిక్కల మాటలన్నీ మాట్లాడడం ఇదొక కమిటీ. సేవకుడు ఏమంటున్నాడు, నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు. దేవుని సేవకుడు, నిజమైన సేవకుడు, సంఘం ద్వారా వచ్చే ఆదాయంతో తన కుటుంబాన్ని చూసుకుంటూ సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమై తన దేవుడు తనకు అనుగ్రహించిన సంపద యావత్తును మరలా ఆ ఆత్మల క్షేమాభివృద్ధి కొరకు ఖర్చు పెడతాడు. అలాగను ఖర్చు పెడుతూ ఉంటే నీ సేవకుడు దేవుని చిత్తంలో ఉండి పరిచర్య చేస్తున్నటువంటి వ్యక్తి, లేకపోతే నువ్వే ఆలోచించి. ఎంత గొప్ప మాట అంటున్నాడని, ఆయన డబ్బునే కాదు తన్ను తాను వేయపరుచుకున్నాడు. నీకు ఇలాంటి సేవకుడు అవసరం లేదు కదా, నీకు ఇలాంటి సేవకుడు అవసరంలా. వాడొట్టి పిచ్చోళ్ళగా కనపడతాడు నీకు. తన డబ్బులన్నీ మీటింగ్స్ ఖర్చు పెట్టి, వ్యాన్లు పెట్టి, సువార్త ఖర్చు పెట్టేవాడు పిచ్చోడు. నువ్వేమో ఆ బిల్డింగ్లో కూర్చున్న వాడికి ఇస్తుంటావు, నెలకు 10,000, 5,000, 2,000 అప్పు చేసేలా. నీ సేవకుడెవడో పుచ్చుకునడం కంటే ఇచ్చుట ధన్యత అని నేను మీ మధ్య, నాకు ఆ ఆత్మల విషయమై నాకున్నదంతా ఖర్చు పెట్టారన్న సేవకుడా. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆదాయాన్ని ప్రభు పనిలో సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమై ఖర్చు పెడుతున్నావా? ఖర్చు పెడితే నువ్వు ధన్యుడవే, ప్రభు చిత్తంలో నీకు జీతం. సంగమా, ఇలాంటి సేవకులు కావాలని ప్రార్థన చేస్తాను. తరలి ఉంచుతాను, ప్రార్థన. ప్రేమైన యేసయ్య, 20వ అధ్యాయంలో ఒక మాదిరి కలిగిన సేవకుడు మాకు పరిచయం చేశారు. నేను అలా ఉండలేకపోతున్నాను, చాలా విషయాలు ఉండటానికి నాకు నేర్పించింది. సంఘం మేలుకోవాలి, కడవర దినాల్లో ఉంది, విచ్చలవిడిగా సేవకులు పెరిగిపోయారు. ఇది ప్రభు వలన పొందిన పరిచర్య అని భయపడుతూ పౌలు భక్తుడు సంఘాన్ని నీ కృపకు అప్పచెప్పాడు. దేవా, నేను నీ వలన పిలుపు పొందిన వాడినని, గ్రహించిన వాడనే, తిరిగి నీ చేతుల్లో ఆ సంఘాన్ని అప్పచెప్పాల్సిన బాధ్యత కలిగిన వాడనని, మా ప్రభు ఈ 9 విషయాలలో మాదిరిగా ఉండి ముందుకు సాగునట్లుగా కృప చూపు మాయపడతాను. విన్నటువంటి వాక్య భాగానికి నీరు కట్టి ఫలింపు దయచేసి ఆశీర్వాదకరంగా మలచమని, నీ వెలుగు చేత నింపమని, అలాగనే మా దేశాన్ని, మా రాష్ట్రాలను సార్వత్రిక సంఘాన్ని నీ కృపకు అప్పచెప్పు. సువార్తకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి వారిని మీరు దర్శించి మార్పులోకి తీసుకురా. అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టి బాగుపరచమని యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాను మాత్రమే. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుకుంటాడు.